రాబోయే రోజుల్లో జనసేన జెండా కాకినాడ రూరల్ లో ఎగరబోతోందని, వైసీపీ ఖాళీ అవడం ఖాయమని కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ జోషియన్ చెప్పారు. కాకినాడ రూరల్లో పలు ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు జనసేన కండువాలు కప్పుకున్నారు. నేమాం గ్రామంలో పంతం నానాజీకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. నానాజీ విజయానికి కృషి చేస్తామని నాయకులు అంటున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మహాలక్ష్మీ నగర్ తోరణికి సంబంధించి మన కిరణ్ కుమార్ గారు, అలాగే కరిజాన్ ప్రసాద్ గారు, రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను వచ్చి సుమారు 60 మంది మహిళలు, అలాగే వాళ్ళ మహిళలు ఇతరులు కలిసి సుమారు 60 మంది జాయిన్ అవ్వడం జరిగింది. సాధారణంగా పార్టీల్లో రాజకీయ నాయకులు రాజకీయాల్లో తిరిగి వాళ్ళు ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి మారుతూ ఉంటుంటారు, పార్టీ వస్తుంటారు, కొంతమంది కొత్తగా పార్టీలోకి యువత వస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో కదా, 4 రోజులుగా చూస్తూ ఉన్నాను పాల్గొంటారు, ఏదో ఒక ఉద్యమంలాగా తయారైంది ఇది. ఇది రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవహారం కాకుండా ఒక ఉద్యమంలా తయారైంది. వాళ్ళు చెప్తున్న వాటిలో కొన్ని ఆశ్చర్యమైన సంఘటనలు ఏంటంటే 200, 300, 400 కరెంటు బిల్లు కట్టి వాళ్ళు 2000 రూపాయలు కరెంటు బిల్లు, ఒక ఇంటికి ఒక తల్లికి ఏమో ఒక ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకి అమ్మఒడి పెడతారు, ఒక బిడ్డకి ఒక స్కీమ్ ఇల్లే కరెంట్ రేట్ పెంచేస్తారు. కరెంట్ రేట్ ఇంత పెరిగిపోయిందని చెప్పి కరెంట్ రేట్ దాని అంతా అది పెరిగిపోద్దా కరెంట్ రేట్? అది కరెంట్ రేట్ నువ్వు పెంచితే పెరుగుద్ది, అంతేగాని దాని అంతా అది కరెంట్ రేట్ పెరగడానికి ఏదైనా మొక్క ఎదిగేయడానికి